హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంది. అండ్ మన టెలిగ్రామ్లో ఏంటంటే పోల్ అనేది కండక్ట్ చేసుకున్నాం. పోల్ కండక్ట్ చేస్తే చాలామంది ఈ యొక్క నిఫ్టీలో బుల్లిష్ వ్యూ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని ప్రకారం మనం ఆప్షన్ స్ట్రాటజీ చేద్దామని చెప్పేసి ఒక పోల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ఏంటంటే అందరూ కూడాను బుల్లిష్ వ్యూతో ఉన్నారు, కాబట్టి బుల్లిష్ వ్యూలో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ప్రస్తుతం మనం మార్క్ చేసుకున్నట్టయితే ఏది నిఫ్టీలో 21,600 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ 20,980 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది ఒక బ్రాడర్ రేంజ్, ప్రీవియస్ హై అండ్ రీసెంట్ స్వింగ్ లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నా ఏంటంటే మనకి యాజ్ పర్ ద మన టెలిగ్రామ్ పోల్ ఏంటి చెప్తుంది అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బుల్లిష్ వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ పైకి వెళుతుంది, ఇటువంటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ మనం అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చేశాను, నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నా, గ్రీన్ ఎల్లో బ్లూ, నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 28th December మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్గా 21,400, ఇదేంటి ఎడదమని ఆప్షన్, దీన్ని డైరెక్ట్ కాల్ బై చేద్దాం, సింపుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం కాబట్టి కాల్ అనేది బై చేసుకున్నాం, అంతే కదా, సింపులే కదా. ఇది ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే డెఫినెట్గా కాల్ అనేది ప్రాఫిట్ వస్తుంది. అయితే దీంట్లో కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది, చూద్దాం. ఇక్కడ చూడండి, దీంట్లో బ్యూటీ ఏంటంటే మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి అన్లిమిటెడ్గా ఉంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది మనకి. మార్కెట్ ఎంత పైకి వెళ్తే అంత హ్యాపీ అనమాట మనం. అండ్ నెక్స్ట్ మనకి మ్యాక్స్ లాస్ కూడా లిమిటెడ్గా ఉంది. బట్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో 5,250 అది మొత్తం కూడా జీరో అయిపోద్ది ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళకపోతే. దాని తగ్గట్టు ఇక్కడ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఇది చాలా బాగుంది, 5,250 అకౌంట్లో ఉంటే చాలు మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ ఎనదర్ స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనం వ్యూ అనేది బుల్లిష్ ఉంది కాబట్టి ఫ్యూచర్ బై చేసుకోవచ్చు కదా, సింపుల్గా ఫ్యూచర్ బై చేసాం. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది. ఓకే, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత పెరిగితే అంత డబ్బులు వస్తాయి, అంతే, దెర్ ఈజ్ నో డౌట్. బట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా మ్యాక్స్ లాస్ ఈజ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ జరిగింది, లోవర్ సర్క్యూట్కి వెళ్ళింది, ఏదన్నా బ్లాక్ స్వాన్ డే అంటాం కదా అనుకోని సంఘటనలు జరిగినాయి, అప్పుడు మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, కిందకి వెళ్ళవచ్చు. దెన్ ఏంటంటే మనం అనుకున్న వ్యూస్ లైట్గా కూడా రాంగ్ అవ్వచ్చు, అప్పుడు లాసెస్ అనేది పెరిగిపోతాయి, ఇది కరెక్ట్గా లేదు, బాగాలేదు. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫండ్స్ నీడెడ్ అంటే మనం ఈ యొక్క ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 1.21 lakh అనేది అవసరం అయింది, అంటే 1,21,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇది కూడా కొంచెం బాగాలేదు, ఎక్కువ ఫండ్స్ కదా. మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనిలో నేనేం చేస్తున్నానంటే ఆప్షన్స్కి వెళుతున్నాను. ఆప్షన్స్కి వెళ్ళి చూడండి, 21,300 పుట్ అనేది బై చేస్తున్నా సింపుల్గా. ఓకేనా, 21,300 పుట్ అనేది బై చేస్తున్నాను, చూడండి ఇక్కడ బై చేసేసాను, రైట్? బట్ ఇప్పుడు మనకేమర్థమవుతుంది ఇక్కడ, అండ్ ఈ పాయింట్లు ఏంటి, మనం ఇక్కడ కాల్ బై చేసాము 5,250 కదా లాసు, ఇక్కడ 8,000 రూపాయల లాస్ అనేది ఉంది, ఇది ఎక్కువ ఉంది. బట్ ఈ స్ట్రాటజీ బెస్ట్ కదా. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. అంటే ఏంటి, మనకి ఇప్పుడు స్పాట్ ఎక్కడుంది, 21,350 దగ్గర ట్రేడ్ అవుతుంది, గమనించండి ఇది స్పాట్ అనమాట, రైట్? అయితే మనకి ప్రాఫిట్ ఎక్స్పైరీ దాకా దీన్ని హోల్డ్ చేసామనుకోండి, ప్రాఫిట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 21,505 రూపాయలు అనేది దాటాలి, అంటే దగ్గర దగ్గర మనకి 155 పాయింట్లు ప్లస్ అంటే పైకి వెళ్ళాలి నిఫ్టీ, వెళితే కానీ మనకి ప్రాఫిట్ అనేది స్టార్ట్ కాదు అని ఎక్స్పైరీ డే. ఇది మొత్తం కూడా మనం డిస్కస్ చేసేది, ఇన్ బిట్వీన్ వెళ్ళింది అనుకోండి కొద్దిగా 50 పాయింట్లు 100 పాయింట్లు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. బట్ స్ట్రాటజీ అనేది ఎక్స్పైరీ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ హోల్డ్ చేస్తే చూడండి, 21,505 దాటితే కానీ మనకి ప్రాఫిట్ అనేది రాదనమాట. సో బట్ ఈ కేసులో ఏమైందంటే ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది చాలా తగ్గిపోయింది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు 21,505 నుంచి ఇప్పుడు 21,461 వచ్చింది. ఓకే, దగ్గర దగ్గర 44 పాయింట్లు తగ్గింది అనమాట. ఓకే, సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ స్టిల్ ఇంకా ఏదైనా చేయొచ్చా, బట్ మనకి ఇక్కడ నచ్చింది ఏంటి, మ్యాక్స్ లాస్ ఎక్కువ ఉంది, అక్కడేమో 5,200 ఉంది, ఇక్కడేమో మనకి 8,000 ఉంది. దీనికోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా ఉన్న కాల్ ఏం చేసుకోవచ్చు అంటే సెల్ అనేది చేసుకోవచ్చు మనం, చూడండి సెల్ చేసుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంకా దగ్గరకు వచ్చేసింది అండ్ మన మ్యాక్స్ లాస్ తగ్గిపోయింది. బట్ ఒకటి నచ్చట్లేదు మనకి ఇక్కడ, ఏంటి, అన్లిమిటెడ్ ప్రాఫిట్ కాస్త పోయి 3,573 రూపాయలకు వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట, యాజ్ కంపేర్ టు ఆ రెండు కూడా ప్రీవియస్గా చూస్తే
మనం ఫ్యూచర్ బై చేసి పుట్టును బై చేస్తే ఏమైంది, ఇక్కడ 8,000 లాస్ చూపించింది. అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏమో 21,461 సంథింగ్ ఇంత చూపించింది, కరెక్టేనా? ఇప్పుడు 379 వచ్చింది, ఇంకా దగ్గరకు వచ్చింది అనమాట. మనకు కొద్దిగా 379 అంటే 21,380 దాటింది అనుకోండి, మనకు ప్రాఫిట్ స్టార్ట్ అయిపోద్ది ఈ యొక్క స్ట్రాటజీలో. ఇది చూడండి, ఇక్కడ మనకి ఎంతలో ఉంది, 21,350 దగ్గర ఉన్నాం మనం, రైటా? ఇక్కడ 350 and 380 అంటే ఒక్క 30 పాయింట్లు దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్స్పైరీ రోజు క్లోజ్ అయింది అనుకోండి, మనకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అయితే ఇంకా 3,900 మనం ఎందుకు లాస్ అవ్వాలి, ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అంటే దీన్ని కొంచెం మన దగ్గరికి అనేది తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి, దగ్గరికి తేటం వల్ల ఏం జరిగిందంటే మ్యాక్స్ లాస్ అనేది తగ్గింది, బట్ బ్రేక్ ఈవెన్ కొద్దిగా పెరిగింది, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ యొక్క 21,380 సంథింగ్ ఉంది కదా, ఇప్పుడు 15 పాయింట్లు పెరిగింది, అంటే మనకి లాస్ తగ్గిన వారు ఏమైందంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది పెరిగింది, బట్ అగైన్ మ్యాక్స్ ప్రాఫిట్ కూడా మనకి తగ్గటం అనేది జరిగింది. అందుకని బెటర్ ఈ యొక్క పర్టికులర్ దాంట్లో బ్యూటిఫుల్గా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా తక్కువగా ఉంది, అండ్ తొందరగా కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో ఈ రెండు స్ట్రాటజీలు మీరు ఏంటంటే అడ్జస్ట్ చేసుకొని డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి 21,400 ఇది ఫ్యూచర్ సెల్ చేసాం కదా స్పాట్లో, ఇమీడియట్గా మనం పుట్టును గన బాయ్ చేసామంటే ఇక్కడ చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ పెరిగింది, కొద్దిగా పెరిగింది, ఇంకా లాస్ అయితే తగ్గిపోయింది, 3,000 నుంచి 2,000 నుంచి 1,000 రూపాయల లోపుకి వచ్చేసింది. మ్యాక్స్ ప్రాఫిట్ కూడా తగ్గింది, ప్రాఫిట్ పక్కన పెడదాం, మన లాస్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ స్ట్రాటజీలో. సో మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది, అండ్ బట్ అగైన్ నేను 1,000 రూపాయలు రిస్క్ తీసుకుంటాను, ఈ యొక్క స్ట్రాటజీలో నేను పార్టిసిపేట్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క స్ట్రాటజీలో ఇంకొక విషయం ఏంటంటే ఫండ్స్ మనకి ఏదైతే అవసరమైనయో అవి 1,21,000 నుంచి కూడా 51,000కి తగ్గించబడింది, అంటే మనకు ఒక మార్జిన్ బెనిఫిట్ కూడా ఈ యొక్క స్ట్రాటజీలో కనిపిస్తూ ఉంది. అండ్ లిమిటెడ్ రిస్క్ ఉంది, అదేవిధంగా లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది, బట్ ఫండ్స్ కూడా తక్కువ ఉన్నాయి, అండ్ బ్రేక్ ఈవెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేకుడుగా వెళ్ళటం వల్ల ఫండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్స్ చాలా తక్కువ అవసరం అవుతాయి, బట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంది, అండ్ మ్యాక్స్ లాస్ కూడా కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ బ్యూటీ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు, లైక్ 1,500-2,000 రిస్క్ తీసుకొని 2,000 ప్రాఫిట్ అనేది మనం ఎర్న్ చేసే స్ట్రాటజీ అనమాట. సో ఈ కేసులో ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళింది, లేకపోతే అగ్రెసివ్ కిందకి వెళ్ళింది అనుకుందాం, హైపోథెటికల్గా మనకి 10% పైకి వెళ్ళింది లేకపోతే 10% కిందకి వెళ్ళింది, బట్ ఏంటంటే మనకి ముందు రిస్క్ అయితే లిమిటెడ్ అనమాట, ప్రాఫిట్ కూడా లిమిటెడే, దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఈ స్ట్రాటజీలు ఏంటంటే మనకి స్ట్రాంగ్గా 10% పైకి వెళ్ళింది అనుకోండి, మనకేంటంటే ప్రాఫిట్ ఫ్యాక్టర్ అనేది పెరిగే అవకాశం ఉంది, హెవీగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ వెళ్తే కూడా మనకేంటంటే మ్యాక్స్ లాస్ అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది అనమాట. రెండింటికి కూడా ప్లస్ ఉన్నాయి, ఒక ప్లస్ ఒక మైనస్ రెండిట్లో కూడా కనిపిస్తూ ఉంది. సో నేనైతే ఈ యొక్క స్ట్రాటజీని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, ప్రాఫిట్ ఫ్యాక్టర్ అనేది దీంట్లో చూడండి, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఫ్యాక్టర్ 32% ఉంది ఒకవేళ మనం నేకుడుగా ఆప్షన్ అనేది బై చేస్తే, బట్ ఇక్కడ చూస్తే మనకి 45% ఉంది మనం సక్సెస్ అవ్వడానికి, బట్ యాజ్ కంపేర్ టు 32% 45% అనేది బెస్ట్ కాబట్టి. సో ఈ యొక్క స్ట్రాటజీని నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఈ రెండు స్ట్రాటజీల్లో ఏ స్ట్రాటజీ మీరు ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ మీరు ఈ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా కొత్త కాంటెంట్ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.